తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెంబులూరు పంచాయతీ కమ్మపల్లి ఎస్టీ కాలనీలో కామెర్లు కలకలం రేపుతోంది. కాలనీలో 5 ఏళ్ల చిన్నారులు సుమారు 10 మందికి ఒకేసారి కామెర్లు సోకడంతో తల్లిదండ్రులతో పాటు కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు. పిల్లలందరికీ ఒకేసారి రావడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మరికొంతమంది వృద్ధులు కూడా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, వీటన్నింటికీ కారణం తాగునీటి సమస్య అని కాలనీవాసులు వాపోతున్నారు. మురుగునీటిలోని తాగునీటి పైప్లైన్, కాలనీ అంతా అపరిశుభ్రం కారణంగానే రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కాలనీని పట్టించుకోవాలని ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎన్నికల సమయంలో వస్తారని, ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకునే దిక్కేలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా మా బతుకులు మాత్రం మారడం లేదన్నారు. ఈ విషయం ఎంత్రీ న్యూస్ ప్రతినిధికి తెలియడంతో ఎస్టీ కాలనీకి వెళ్లి బాధితులతో మాట్లాడారు. వారి బాధల్ని వారి మాటల్లోనే విందాం. నా కావేర్లు ఈ ఊర్లో 9 మంది కొంత కావేర్లు 17 తేదీ నుంచి స్టార్టింగ్ అయినాయి. కావేరు పిలకాలకి అందరు కట్టే ఉండే, చిన్న పిలకాలకి పెద్ద పిలకాలకి కట్టే వచ్చేసినాయి కావేరు. ఎంతమంది అమ్మా? 9 మంది. మా పాపకి 7వ సంవత్సరం. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ లేవు, రాలేదమ్మా? తెలియపరిచారా? గవర్నమెంట్ హాస్పిటల్ బాగాలేదా సార్? మీ ఆశ వర్కర్ వచ్చి అడుగుతుంది మిమ్మల్ని. డక్కిలి మండలం కమ్మపల్లి ఎస్టీ కాలనీ. కిడ్నీ ట్రబుల్ ఎక్కువైంది, నలుగురికి కిడ్నీ ట్రబుల్ ఉంది. చెప్పు మాట్లా. ఎంతమంది కిడ్నీ ప్రాబ్లం సార్? నలుగురికి. వాళ్ళు ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారా? ఎక్కడ చేపిస్తున్నారు? నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి. ఇక్కడ డక్కిలి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇన్ఫార్మ్ చేశారా? చెప్పారా హాస్పిటల్కి మాకు ఇట్లా సమస్య ఉందనేసి? గవర్నమెంట్ హాస్పిటల్కి చెప్పినారు. వాళ్ళు రాలేదా? వచ్చి మిమ్మల్ని ఏం అడగలేదా? వాళ్ళు రాలా. వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏం చూడలేదు? మేమే పోయి చేపించుకొని వచ్చాం. మీరు డక్కిలి డక్కిలికి పోయినా కూడా వాళ్ళు మాకుండా కాదు అని చెప్పేలేక నెల్లూరుకి వెళ్ళినాం. నెల్లూరుకి వెళ్ళి అది నెల్లూరులో గవర్నమెంట్ కాదు, అది సొంత హాస్పిటల్ ఇవ్వను. అది అది అన్ని చూపించుకుంటే కిడ్నీ ప్రాబ్లం ఉంది, డయాల్స్ పెట్టుకోండి అని చెప్పినారు. మేము బస్సే ఎక్కలేకపోతే డయాల్స్ అట్ట పెట్టుకోగలుగుతాము. బస్సే ఎక్కలేక డయాల్స్ పెట్టుకోలేక ఇంటికాడనే గోల్బండి ఉన్నాం. నీకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందా? మా రెండున్నర సంవత్సరం నుంచి రోజు బస్సు బేసి వస్తావా? ఇక్కడికి అయితే ఎవరు రారు. ఎవరు రారు? మిమ్మల్ని ఎవరన్నా వచ్చి అడగట్లేదా మీ పరిస్థితి ఎట్లా ఉంది? మమ్మల్ని అడగటం వల్ల. చిన్నపిల్లల కామెర్లు ఎప్పటి నుంచి ఉన్నాయి? వాళ్ళకి ఒక నెల నుంచి ఉన్నాయి. నెల నుంచి ఉందా? నెల నుంచి ఉన్నాయి. ఎంతమందికి? జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మనసున్న మంచి మనిషి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే వ్యక్తి, హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనునిత్యం సమాజ సేవ కోసం తప్పించే హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ అధ్యక్షుడు కుంచాల విజయ్ భాస్కర్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇంకా విస్తృతంగా పేదలకు సేవ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుదీప్ ముత్తుకూరు. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.